నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. డంపింగ్ యార్డ్ లో జీవనం కొనసాగిస్తున్న సాంబహిని కలిసి ఆర్థిక సాయం మరియు నిత్యావసర సరుకులను అందించిన రాణా ప్రతాప్ రెడ్డి. దుగ్గొండి గ్రామ పంచాయతీ పరిధి బండారుపల్లి గ్రామానికి చెందిన ఏళ్లబోయిన సాంబయ్య ఉండటానికి ఇల్లు లేక డంపింగ్ యార్డులో ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న విషయం ఆ గ్రామ యువకులు, నర్సంపేట నియోజకవర్గ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తెలియజేయగా వెంటనే స్పందించి సాంబయ్యని కలిసి వారి పరిస్థితులను తెలుసుకుని వారికి ఆర్థిక సాయం చేసి మరియు నిత్యావసర సరుకులను అందించారు. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణలో ఇంత దారుణమైన సంఘటనలు జరగడం, ఇలా ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు, వారికి ఇస్తా అన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే వారికి పరిస్థితులు ఉండేవని ప్రశ్నించారు. ఇకనైనా నర్సంపేట శాసనసభ్యులు కళ్ళు తెరిచి నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి పేద కుటుంబాలకు వెంటనే డబల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏమన్నా ఉన్నాయా? ఇదే కూడా పంపిస్తాను.